గట్టిగా ప్రచారం లేనని చెప్పిండు నాకు. అంటే ఎంత ఫికర్ తోనున్నారో హైదరాబాద్ ప్రజలు మన ప్రభుత్వం తిరిగి రావాలని, దాన్ని బట్టే చెప్పవచ్చు అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. మన ఒక్కలం కాదు, ఇవాళ మన ఒక్కలం కాదు, ప్రజలు కోరుకుంటున్నారు ఈ ప్రభుత్వం తిరిగి రావాలి. ఏజో హుకూమత్ హే కేసీఆర్ సాహబ్కి పిచ్చలే సాడే నౌ సాలో మే అమన్ పసంద్ హుకూమత్ హే, ఖుషియాలీ ఔర్ భాయిచారే పే గౌర్ కర్నే వాలీ హుకూమత్ హే, హర్ గరీబ్ కో గరీబ్ కి తరహ దేఖ్నే వాలీ హుకూమత్ హే, హర్ కిసీ కో అప్నా భాయీ బహన్ మాన్ కే చల్నే వాలీ హుకూమత్ హే, కభీ భీ సియాసత్ మజ్హబ్ కే నామ్ పే కర్నే వాలీ పార్టీ నహీ హే, హుకూమత్ నహీ హే. ఐసీ హుకూమత్ వాపస్ ఆనా, ఔర్ జో హైదరాబాద్ మే ఇస్సే పెహలే హమ్ దంగే ఔర్ ఫసాద్ దేఖ్తే తే, ఉస్కీ ఆజ్ నామో నిషాన్ నహీ హే హైదరాబాద్ మే. హర్ కిసీ కా రీత్ ఔర్ రివాజ్ కా ఇజ్జత్ దియా జాతా హే తెలంగాణ రియాసత్ మే. మత మీద అనగావచ్చు, కుల మీద అనగావచ్చు, మా యాదవ సోదరులు సదర్ పండుగ చేసుకుంటే అందరం పోతాం, గొప్పగా మనందరం కూడా ఆ పండుగలో పాల్గొంటాం. అదేవిధంగా మొన్న మీరు చూసింది గణేష్ నిమజ్జనం మిలాదున్నవి ఒకటేసారి వచ్చినాయి. వస్తే మనం అడిగినాం ఎవరమన్నా, ముస్లిం సోదరులు వాళ్ళంతటి వాళ్ళే ముందుకొచ్చింది, వచ్చి చెప్పిండ్రు రెండు పండుగలు ఒకటే రోజు అయితే అనవసరంగా పంచాయతీ అవుతుంది వద్దు అని చెప్పి వాళ్ళంతటి వాళ్ళే మిలాదున్నవి ఊరేగింపును రెండు మూడు రోజులు వెనుకకేసుకొని, మరి గణేష్ నిమజ్జనం రోజు ముస్లిం సోదరులు నీళ్ళు ఇచ్చుకుంటా, నీళ్ళ ప్యాకెట్లు ఇచ్చుకుంటా, అక్కడక్కడ మరి కొద్దిగా టిఫిన్ తినేటందుకు టిఫిన్ ఇచ్చుకుంటా, గణేష్ ఊరేగింపులో పోయే హిందూ సోదరులకు కూడా అండగా నిలబడ్డారు మన ముస్లిం సోదరు. అది తెలంగాణ, అది హైదరాబాద్, అది మన యొక్క సంస్కృతి. ఇలా ఎవడెవడో వచ్చి హిందువులకు ముస్లింలకు పంచాయతీ పెడతాం అని చెప్పి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తే ఎట్లనైతే 9.5 సంవత్సరాలు శాంతియుతంగా తెలంగాణ హైదరాబాద్ ఉన్నదో ఇట్లే ఉండాలి అంటే, ఇట్లనే ముందుకు పోవాలంటే మళ్ళా కేసీఆరే రావాలి, ఈ అభివృద్ధి ఈ సంక్షేమం ఇట్లనే కొనసాగాలి, కులమతాల పంచాయతీ లేకుండా ఉండాలంటే కేసీఆర్ గారే మళ్ళా రావాలన్న మాట మనమే చెప్పవలసిన అవసరం ఉంది. ఒకరిద్దరు ప్రయత్నం చేస్తున్నారు, రెండుసార్లు వాళ్ళకి ఇచ్చినాం కదా, ఇంకోసారి ఇంకోళ్ళకి ఇస్తే ఏంది అని ఒక్కొక్కరు అక్కడ ఇక్కడ మాట్లాడుతున్నారు. మనం చెప్పాలి వాళ్ళకి, ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంది, సంక్షేమం జరుగుతుంది, కరోనా లాంటి సంక్షోభ కాలంలో కూడా కడుపులో పెట్టుకొని కంటికి రెప్పలా కాపాడుకున్నాడు కేసీఆర్ గారు. మరి అట్లాంటి కేసీఆర్ గారిని కాదని ఇంకెవరినన్నా తెచ్చుకుంటే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి. రాజకీయ అస్థిరత ఎందుకు, 6 నెలలకు ఒక ముఖ్యమంత్రిని మార్చే సంస్కృతి కాంగ్రెస్ పార్టీ. ఇక భారతీయ జనతా పార్టీది అయితే మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. మాట్లాడితే మతం, మాట్లాడితే మతం పేరు మీద పంచాయతీ తప్ప వాళ్ళకి అభివృద్ధి నమూనా కానీ అభివృద్ధి విజన్ కానీ ఉండదు. మన పిల్లల గురించి ఫికర్ ఉండదు, మన పిల్లల కొలువుల గురించి, మన పిల్లల భవిష్యత్ గురించి ఆలోచన ఉండదు. కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ కుర్చీ గురించి, వాళ్ళ పదవుల గురించి ఆలోచన తప్ప వాళ్ళకి ఎన్నడూ ప్రజల గురించి ఆలోచన ఉండదు. నేను ఇది ఉత్తుతోనే చెప్తలేను, ఇక్కడ ఉన్న చాలామందికి తెలియకపోవచ్చు, గుర్తు చేయవలసిన అవసరం ఉంది. క్యూంకి కవి కా ఏక్ బార్ హమారే భాయియోం కా యాద్దాష్ ఉన్కో తాజా కర్నా హమారీ జిమ్మేదారి హై. 1989 to 1994 జో 5 సాల్ కాంగ్రెస్ కీ గవర్నమెంట్ థీ, కాంగ్రెస్ కీ హుకూమత్ థీ, యహీ పే హైదరాబాద్ మే ఏక్ ముఖ్యమంత్రి కో హటా కే దూసరే ముఖ్యమంత్రి బనానే కే లియే 400 లోగోం కీ జాన్ లియా గ్యా. 400 మందిని ఒకరిద్దరిని కాదు, హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో ఒక ముఖ్యమంత్రిని దించి ఇంకో ముఖ్యమంత్రిని ఎక్కించేటందుకు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ వల్ల పంచాయతీలా మతకల్లోలాలు పెట్టి 400 మంది ప్రాణాల బలిగొన్నది కాంగ్రెస్ వాళ్ళు. ఇట్లాంటి వాళ్ళు అధికారం కోసం ప్రజల ప్రాణాలు కూడా తీసే దుర్మార్గులు కాంగ్రెస్ వాళ్ళు. ఓట్ల కోసం, సీట్ల కోసం ప్రజల మధ్యన పంచాయతీ పెట్టేటోళ్ళు బీజేపీ వాళ్ళు. కానీ కేసీఆర్ గారు ఒక చంటి పిల్లను తండ్రి ఎట్లా సాకుతాడో అట్లా కష్టపడి సాధించుకున్న తెలంగాణను ఇవాళ కన్నులకు కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ముందుకొస్తున్న విషయాన్ని చెప్పాలి. హైదరాబాద్ నాశనం అయితే, హైదరాబాద్ ఆగమైతే మొత్తం తెలంగాణ ఆగమవుతుంది, మర్చిపోవద్దు. ఎందుకంటే ఇవాళ తెలంగాణ